నమస్తే, వెల్కమ్ టు ఈ న్యూస్. గుంటూరులో సీఎం జగన్ పై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు టీడీపీ ఆఫీస్ ని ముట్టడి చేశారు. పట్టాభి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి సమయంలో టీడీపీ ఆఫీసులో ఉన్న పట్టాభిపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడికి దిగడంతో టీడీపీ ఆఫీస్ నుంచి పరుగులు తీసిన సిబ్బంది దాడిలో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. ఆఫీసులోని కార్లు ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. దాడిని పోలీసులు అడ్డుకోలేదని లారీ కింద పడి కార్యకర్త ఆత్మహత్య యత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి శ్రేణులందరూ ప్రోత్సహించి దాడులు చేయమని చెప్పి డైరెక్టర్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగింది. రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగింది. ఇంత దారుణం ఎప్పుడు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం మనం. 5 సంవత్సరాలు కూడా లాండ్ ఆర్డర్, నేను హోంమంత్రిగా ఉన్నాను, లాండ్ ఆర్డర్ కాపాడటంలో ప్రాధాన్యత ఇచ్చాం మనం. మరి ఈయన వచ్చిన కాడి నుంచి కూడా ధ్వంసం చేయాలన్న ఆలోచనతో మరి ఏముంటుంది, ధ్వంసం చేయండి, బెదిరించండి, ప్రతిపక్షాలు రోడ్ నొక్కండి, ప్రతిపక్షాలు బాగా కొట్టండి అని చెప్పి ఇలా పోలీస్ యంత్రాంగం సహకారంతో ఇవాళ కార్యక్రమం జరిగినాయి. ఇవాళ చూస్తా పోలీసు వ్యవస్థ చూస్తా ఊరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయం మీద దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తారని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 1-2 సంఘటనలు కాదు, చాలా సంఘటనలు జరిగినాయి. ఇప్పటికే మరి తెలుగుదేశం నాయకులందరినీ కూడా చంపడం, నరగటం, కొడటం జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ రోజు రేపు వచ్చిన తలపెట్టినటువంటి అనకాపల్లి పార్లమెంటు కార్యాలయాన్ని కార్యాలయం ప్రారంభోత్సవం రద్దు చేసుకుని ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మేమంతా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి మేమందరం కూడా బయలుదేరేస్తున్నాం. ఎందుకంటే ఇలా మరి చాలా బాధాకరం, ఇలా మరి ప్రజాస్వామ్యం కూరైపోయింది. ఇలా ఎందుకంటే చిగ్గులేని వీళ్ళకి అందరికీ కూడా ఇంకా ఎవరైనా మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక చంపాలి, నరకాలి, కొట్టాలి, దాడులు చేయాలన్న ఆలోచనతో ఇలా ఈ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు సంపద చంపించుకోవాలనుకున్నావు కదా? ఆర్ యు ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు చెప్తావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ మా ఆఫీస్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఇక్కడనే పక్కనే డీజీపీ ఆఫీస్, దీనికంటే ఏం కావాలి మీకు? కొల్యూషన్ కంటే ఇక్కడ చూశారు ఇలాంటి కర్రలు తీసుకొస్తారండి, ఇలాంటి సుత్తులు తీసుకొస్తారండి, తెలియదండి మీకు ఇవన్నీ? ఈ దావులు తీసుకొస్తారండి. ఇద్దరైతే ముగ్గురైతే ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. ఏం పాపం చేశారు వాళ్ళు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వాళ్ళ పాపం. చూడండి, ఫుల్ బేర్ సీసాలు తీసుకొస్తారా మీరు? ఏమనుకున్నారు మీరు? అంటే తాగిచ్చి ఇలాంటి మూకం తీసుకొచ్చి, రౌడే మూకం తీసుకొచ్చి రౌడీలు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారా? మీ కథ తమాషా అనుకుంటున్నారు మీరు? ఇలాంటి రౌడీలు నా జీవితంలో చాలామంది చూశా. నేను రౌడీలకు భయపడను, మాఫియాలకు భయపడను. న్యాయం కోసరం, ధర్మం కోసరం అవసరమైతే ఇలాంటి పోరాటానికి సిద్ధంగా ఉంటా. ప్రాణాలు పోయినా భయపడను, కానీ ఇష్టానుసారంగా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఐఎమ్ ఆస్కింగ్, డీజీపీ ఆఫీసు పక్కన రెండోసారి పట్టాభింటి పైన పోలీస్ ప్రొటెక్షన్ అంటే ఇవ్వరా మీరు? అంటే చంపేస్తారా మీరు మనుషుల్ని? ఒక ప్రతిపక్ష నాయకుడింటి మీద దాడి చేస్తారా మీరు? నాయకులు బయట పోతే రానిరా మీరు? మీడియా వాళ్ళపై దాడి చేస్తారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇట్ ఇస్ క్లియర్ కట్ టెర్రరిజం. నేను అందుకే డిమాండ్ చేస్తున్నాను, ప్రజలందరినీ కోరుతున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఎవరో మాట్లాడలేం, వీళ్ళ ఇష్ట ప్రకారం అరాచకాలు చేసే పరిస్థితి వస్తుంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పైనే, ఆఫీస్ పైనే దాడి చేశారంటే ఇంకొక లెక్క అండి వీళ్ళకు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది చాలా దుర్మార్గం, చాలా బాధేస్తుంది.
బుడ్డా బుడ్డా కని కని ఎవరు అర్థం కావట్లేదన్నా ఎవరు అర్థం కావట్లేదు దళితుల పైన దాడులు బీసీల పైన దాడులు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే అరెస్టులు న్యాయం కోసం పోరాడితే వాళ్ళని హరాస్మెంట్ చేసి 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 వదిలిపెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా చట్ట ప్రకారంగా మేము అన్ని కూడా ఎదుర్కొంటున్నాం ఫైట్ చేస్తున్నాం మా తరపున ప్రజల తరపున అన్ని రకాలుగా మేము ఫైట్ చేస్తా ఉన్నాం మీరేం చేస్తున్నారు దేవాలయం లాంటి మా పార్టీ మీ కార్యాలయం మీద దాడి చేస్తారా డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్న ఈ కార్యాలయానికి దిక్కు లేదు అని అంటే అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరో ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేశారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయం మీద ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళకి పుట్టగతులు ఉండవు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ప్రజల్ని కూడా ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను
अंदर की ना हृदयपूर्वक नमस्कार जनसेन ईटी विंग संबंधी मीटिंग इपड़े ना आफीस नीचे वारते विजयवाड़ा मंगलगिरी टीडीपी आफीसल अलागे विशाखपट्नम पोद्दुटूर वाल नायक दाड़ जी इंत आंध्र प्रदेश चरित्र लेने विधा मोट्टमोदटिसारी पार्टी आफीसल पैन दाड़ जरगटने इदे प्रथम संस्कृति प्रजास्वाम्या क्षेमकरं कादु मेमेप्पुडू चाला नियंत्रण पाटिंचाली प्रजास्वाम्यंलो व्यक्तिगत दाड़ुलकु कानी पार्टी आफीसल मीद दाड़ुलु कानी लेदंटे नायकुल इळ्ळ मीद दाड़ुलु कानी जरिगिते अदि अराजकानिकि दौर्जन्यानिकि दारितीस्तदि तप्प ఏమాత్రం ప్రజలకి ప్రజాస్వామ్యానికి క్షేమకరమైనది కాదు దీని ఇది దృష్టికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా దీని మీద సత్వరంగా దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు దోషులను పట్టుకొని శిక్షించకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ అరాచకానికి అడ్రస్ అవుతుంది తన దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అలాగే ఈ దాడి చేసిన వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ వైసీపీ వర్గాలని చెప్తా ఉన్నారు ఒకవేళ అలాంటిది అయితే వైసీపీ నాయకత్వానికి కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఇలాంటి పోకడలు మీరు నియంత్రించుకోకపోతే మటుకు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు దయచేసి దీన్ని సరి చేసుకుంటాను ఆశిస్తున్నాను అందరు క్షేమంగా ఉండాలి అందరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాను దీని మీద సత్వరంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను తలపండి తలపండి ఏసీ నువ్వు తలపేసిందా తలపైన తీసినావు చూడే